కార్తీక పురాణం 5వ అధ్యాయంలో మనం ఇప్పుడు వనభోజన మహిమ గురించి తెలుసుకుందామండి. 5వ అధ్యాయము వనభోజన మహిమ. భోజనక మహారాజా కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందు కానీ విష్ణువాలయమునందు కానీ శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలేను. అట్లు చేసిన వారి సర్వపాపములు నివృత్తియగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములో నొక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలయను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలయను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఏల కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములు మోక్షము నందుట. రాజా, కావేరీ తీరమందొక చిన్ని గ్రామమున దేశశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసముల చేసి దురాచార పరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా పోవుచున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన నీవు కార్తీక మాసములో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కావున నీవు అటుల చేయుమని బోధించెను. అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటికి మురిగిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా, దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి, వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంతా చులకనగా చూస్తున్నావు. కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రల యందు ఎలుక రూపములో బ్రతికిదవుగాక అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడవు విశ్వశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి, క్షమింపుము, అజ్ఞానాంధకారముతో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయం ఏదో వివరింపుడని ప్రాధేయపడెను. అంతటా తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికము ఓయపడి ఉండగా నీవెప్పుడూ కార్తీక మహాత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని ఊరడించెను. వెంటనే శివకర్మ ఎలుక రూపమునొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడి వారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా నది కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు పడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి.
ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము, దీని దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను. అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని, వీరు బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చును అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతనికి మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నా మనస్సు చెప్పరాని ఆనందము కలుగుచున్నది. గాన వివరింపుడు అని ప్రాధేయపడను. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తను వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణవిల్లి తన పల్లెకు పోయెను. అటులని ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమునంది, మునివర్య, ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి విడలిపోయెను. కనుక ఓ జనక, ఇహలోకములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయము సమాప్తము. శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి శతనామావళి. ఓం విష్ణవే నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం హంసాయ నమః. ఓం సుప్రదాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం నృసికేశాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మధుపతయే నమః. ఓం తార్షవాహనాయ నమః. ఓం దైత్యాంతకాయ నమః. ఓం శిశుమారాయ నమః. ఓం పునరేకాక్షాయ నమః. ఓం స్థితికర్త్రే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం చక్రరూపాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం భూతావాసాయ నమః. ఓం సముద్రమదనాయ నమః. ఓం హరయ్యే నమః. ఓం గోవిందాయ నమః. ఓం బ్రహ్మజనకాయ నమః. ఓం కైటవాసురమర్దనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం శేషశాయినే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం పాంచజనధరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం శార్ద్యపానయే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం పీతాంబరాయ నమః. ఓం దేవాయ నమః. ఓం సూర్యచంద్రలోచనాయ నమః. ఓం లోచనాయ నమః. ఓం మత్స్యరూపాయ నమః. ఓం కూర్మ ఓం మత్స్యరూపాయ నమః. ఓం కూర్మతనవే నమః. ఓం క్రోడరూపాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం వామనాయ నమః. ఓం భార్గవాయ నమః. ఓం రామాయ నమః. ఓం హలినే నమః. ఓం కలికినే నమః. ఓం హయానవాయ నమః. ఓం విశ్వంబరాయ నమః. ఓం ఆయుదేవాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం ధ్రువాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం రథవాహనాయ నమః. ఓం ధన్వంతర్యై నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం శ్రీవత్స కౌశపతరాయ నమః. ఓం మురారాతయే నమః. ఓం భగవతే నమః. ఓం అధోక్షయాయ నమః. ఓం వృషభాయ నమః. ఓం మోహిని రూపధరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రదీన్యే నమః. ఓం క్షీరాభిషాయనే నమః. ఓం భూతాత్మనే నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం భక్తోత్తరాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం గజేంద్రవదాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం ప్రహ్లాద పరిపాలనాయ నమః. ఓం శ్వేతదీపవాసినే నమః. ఓం అవ్యాయ నమః. ఓం సూర్యమండల మధ్యకాయ నమః. ఓం ఆది మధ్యాంతరయితాయ నమః. ఓం భగవతే నమః. ఓం శంకరప్రియాయ నమః. ఓం దరా ఓం నీలకాంత నీలతనవే నమః. ఓం దరాకాంతాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం బాధరాయణాయ నమః. ఓం భాగీరథి జన్మభూపాద పద్మాయ నమః. ఓం సంతాంప్రవే నమః. ఓం సంభవే నమః. ఓం విభవే నమః.
ఓం ఘనశ్యామాయ నమః ఓం జగత్కారణాయ నమః ఓం అవ్యయ నమః ఓం దశావతారాయ నమః ఓం శాంతాత్మనాయ నమః ఓం లీలామానస విగ్రహాయ నమః ఓం దామోదరాయ నమః ఓం విరాట్ రూపాయ నమః ఓం భూత భవ్య భవత్ ప్రభువే నమః ఇతి శ్రీ విష్ణు అష్టోత్తర.